हेलो फ्रेंड्स एला उन्नारू वेलकम टू लक्ष्मी स्मार्ट टिल्लालु ई रोजु नेनु मीकु गोदावरी वाळ्ळ असलैन चेपल पुलुसु एलागो चूपिस्तानु फ्रेंड्स मीरु गनुक मा चानल नि सब्स्क्राइब चेयकपोते तप्पकुंडा सब्स्क्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान नि कूडा प्रेस चेयंडि इप्पुडु मनं प्रासेस लोकि वेळ्ळिपोदां क्लीन चेसि उंचुकुन्न फिश 1 किलो नेनु 1 किलो तीसुकुन्नानु कानी चूपिंचडानिकि 5 पीसेस ए चूपिंचानु तर्वात चिंतपंडु దీన్ని రెండు పెద్ద నిమ్మకాయల సైజులో తీసుకోండి తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకుందాం ఇలా ముందుగా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్ బాగా వస్తుంది ఇప్పుడు కావాల్సిన మసాలాలు చూద్దాం వెల్లుల్లి అల్లం ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు తీసుకుని వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని కూడా పేస్ట్ చేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎక్కువ ఉన్న తీపి వస్తుంది ఇప్పుడు ఈ ఆనియన్ ని పేస్ట్ చేసుకుందాం దీన్ని చూసారు కదా బాగా మెత్తగా పేస్ట్లా చేయకూడదు కొంచెం బరకగా ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెలో ఆయిల్ పోయండి ఆయిల్ ఎక్కువగా పోయాలి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేయండి తర్వాత దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ ఒక 10 పచ్చిమిర్చి ఇలా గుత్తులుగా చీరుకోండి వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ రెడీ అయిపోయిని ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా ముద్ద ఉంది కదా ఆ మసాలాని మొత్తం ఇలా వేసుకుని ఆ మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేయడం వల్ల చాపల పులుసు ఎక్కువ నిల్వ ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చాపలను ఒక్కొక్కటిగా పక్కపక్కన వేయాలి ఒక దాని మీద ఒకటి వేయకూడదు ఈ విధంగా అన్ని వేసిన తర్వాత కొద్దిగా పసుపు కారం ఒక నేను వేసే స్పూన్ తో ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను కారం ఎక్కువే పడుతుంది తర్వాత తగినంత ఉప్పు ఇవి వేసిన తర్వాత ఒక్కసారి ఆ పీసెస్ ని తిరగవేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి ఇది ఉడికే లోపు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి జ్యూస్ ని తీసుకుందాం ఇప్పుడు దీనిలో మనం తీసి ఉంచుకున్న ఈ చింతపండు జ్యూస్ ని పోస్తున్నాను ఒకసారి దీన్ని బాగా కలపాలి మనం గరిటతో కలపకూడదు ఇలా రెండు చేతులతో పట్టుకొని తిప్పాలి చాపల కూర ఎప్పుడు ఇలాగే కదపాలి ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోయాలి వాటర్ ఎంత పోయాలంటే ముక్క మనకి ఆ చాప ముక్కలు ములగాలి ఈ విధంగా వాటర్ పోసి ఒక 15 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి తర్వాత మన ఈ హెడ్ కూడా వండుకుంటే దాన్ని ఒకసారి తిరగవేయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు మన పులుసు రెడీ అయిపోయింది
మనకి కావాలంటే ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకో 2-3 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. నేను ఇంకో 2 మినిట్స్ దీన్ని మరగనిస్తాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లక్ష్మి స్మార్ట్ జిల్లాలో.